నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సిఐటియు 11వ జిల్లా మహాసభ ఘనంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగే సిఐటియు జిల్లా మహాసభలో మొదటి రోజు భారీగా ర్యాలీని చేపట్టారు. అనంతరం బహిరంగ సభను నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో నుంచి మున్సిపల్ బస్ స్టాండ్ వరకు ఈ భారీగా సిఐటియు ఉద్యోగ కార్మిక సంఘం సభ్యుల చేత ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ఉత్సాహంగా అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే ఎంఏ గపూర్ సభను ఘనంగా ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీని సవాల్ చేస్తున్నా. 2014 ఎన్నికల కంటే ముందు మీరు ఏమేం వాగ్దానాలు చేశారు? నరేంద్ర మోడీ ఇక్కడే తిరుపతికి వచ్చి తిరుపతిలో ఏం చెప్పాడు? నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, విదేశాల్లో లక్షల కోట్ల రూపాయల భారతీయ సంపద ఉన్నది, నేను బయటికి తీసుకుని వస్తాను, ఒక్కొక్క ఇంటికి 15 లక్షల రూపాయలు పంపకం చేస్తాము, అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని చెప్పినాడా లేదా? ముఖ్యమంత్రిగా ఎన్నికైన వెంటనే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాను. ఆంధ్ర రాష్ట్రం వెనుకబడి ఉంది, విభజన తర్వాత అన్యాయం జరిగింది, నేను ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పినాడా లేదా? తిరుపతి మీటింగ్ దేశం యొక్క స్వరూపాన్ని మార్చేస్తాం, దేశంలో పేదరికం లేకుండా చేస్తాం, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాం. ఇవన్నీ నా మాటలు కాదు, నరేంద్ర మోడీ మాటలు. నేను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ నిన్న రహస్యంగా ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు, ధైర్యం ఉంటే వైట్ పేపర్ పబ్లిష్ చేయండి. మీ 8 సంవత్సరాల రాజ్యంలో మీరెక్కడా ఉద్యోగాలు సృష్టించుంటే అది చెప్పండి ప్రజలకు అందరూ అడుగుతున్నాను. కాబట్టి ఈరోజు కార్మికులుగా మేము ప్రజానికాన్ని మనం చేస్తున్నాం. స్కీమ్ వర్కర్లు ఉన్నారు, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం లేదా ఆరోగ్య మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్, దాంట్లో ఏఎన్ఎంలు పనిచేస్తున్నారు, అనేక రకాల హెల్త్ వర్కర్స్ పనిచేస్తున్నారు, 1 కోటి మంది ఉన్నారు ప్రభుత్వ స్కీముల్లో, 1 కోటి మంది కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్నారు. 8 సంవత్సరాలు అయింది కదా ఈ మహిళలు, ఈ సోదరిమణులు రాత్రిపోలు పనిచేస్తున్నారే, ఈ 8 సంవత్సరాల్లో ఒక్కసారైనా వేతనాలు కేంద్ర ప్రభుత్వం పెంచిందా అడుగుతున్నాను. బానిసలుగా మార్చేటువంటి మోడీకి వ్యతిరేకంగా ఈ రోజు ఈ కార్మిక వర్గం అంతా ఏకమవుతా ఉంది. తాను తానా అంటే నేను తందానా అన్నట్టు ఈ రాష్ట్రంలో ప్రధాన అధికార పక్షం గానీ ప్రతిపక్షం గానీ బీజేపీకి మేము వెన్నట్టు ఉంటామని చెప్పి నిరూపిస్తా ఉన్నారు. మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మనం అవన్నీ చూసాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వ రంగ సమస్యలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ, కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేస్తూ, ఇప్పటికా తన ఆదాని అంబానీల సంక్షేమం మాదేమన్నట్టు వ్యవహరిస్తా ఉంది. వీటిని ప్రశ్నించే వాళ్ళు కానీ అడిగేటువంటి వాళ్ళ మీద ఈరోజు వివిధ రకాలైనటువంటి నేరపూరితమైనటువంటి కేసులు పెట్టే నిర్బంధాలు ఉపయోగిస్తూ ఉన్నారు. కార్మిక యొక్క పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేశారు. వీటిని ప్రశ్నించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కానీ ఈరోజు కేంద్రంలో బీజేపీని ప్రశ్నించకపోగా బీజేపీకి మద్దతు పడతా ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా ఏకదాటి మీదుగా ఈ మహాసభ సందర్భంగా ప్రతిజ్ఞ పొందుతా ఉన్నారు.